You know, it's been a long day from the morning, but press and all our friends, well-wishers, have been very, very positive for giving us the support Irozu. Naaku chaala santoshanga undi, nenu Ravi Shankar Shastri, nenemo AI Studios ni prarambhinchi, idi mana first venture anamata. Chaala rojulu patti anukuntu unnanu, family malli vapas raavali. దీంట్లో దిగాలి చాలా రోజులు పట్టని, బట్ స్క్రిప్ట్కి మంచి టీమ్కి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు చాలా మంచి కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన నా ఫ్రెండ్స్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ విత్ యూ దర్శన్. యువర్ స్క్రిప్ట్ హ్యాస్ బీన్ గ్రేట్, సో దట్ హెస్ రియలీ హెల్ప్ మీ అవుట్. నేను ఎందుకంటే వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్ యూనో కమింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అంటే వస్తుందా, ఓకే మీరు చూసుకోవచ్చు. వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అంటే సంథింగ్ ఇంటెలిజెంట్, ఎందుకంటే మనం కొత్త డికేడ్కి వెళ్తున్నాం. ఇది 2020 స్టార్టింగ్, ఇంకొక 10 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి రిఫర్మేషన్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి. ఇట్స్ గోయింగ్ టు బి ఆల్రెడీ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ బంపర్ సక్సెస్ ఇన్ అ ఫ్యూ మూవీస్. సుశాంత్ ఇస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దాట్. బట్ దిస్ డికేడ్ ఏమిటంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు it's going to be a great year for our industry, and again I thought this is the right time to jump in, look for the right scripts, look for the right themes inkoka 10 years daaka, and again this has been a great journey for me till now. Inkoka pedda vishayam emotante idi nenu anukuntunna appudu chaala sentimental value kinda kuda maaku chuttu poddu nunchi chusuntaru emotante maa family ki no you know ee studio ekkada unnamo akkadiki తర్వాత మా హీరో ఫ్యామిలీకి దిస్ బీన్ అ హ్యూజ్ హ్యూజ్ యూనో లెగసీ. అందుకని ఐ నో దట్ ఎనీథింగ్ డూయింగ్ విత్ టుగెదర్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ సక్సెస్ అని. అందుకని దిస్ ఇస్ బీన్ అ హ్యూజ్ పాజిటివ్ థింగ్ ఫర్ మీ. ఐ థింక్ మా అమ్మమ్మ గారు ఉన్నారు, హర్ ఆశీర్వాదం, ప్లస్ సుశీల్ గారు ఉన్నారు, హర్ హర్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్ ఇస్ బీన్ అ గ్రేట్ థింగ్ ఫర్ ద ఈవెంట్ టుడే. అందుకని personally I am very very happy and positive about the next few days. Ee picture gurinchi cheppalante a few things. One, Sushant unnaru, so that is the, for me personally it is the most positive thing, you know. Frankly I even was joking, you know, Prashant Sushant ni kalisinappudu first thing I said is you know, script is great but you could be doing anything. You know, he is one person who can emote or has the potential to show shades of every emotion. I think his potential is amazing. Now personally, three aspects of him are, you know, out of the game anamata. One, he is very intelligent. Chala takku mandandi nenu jevutunanu telivu anedi anta andarki undadu cheppach andaru nenu telivu kala vallamani. బట్ నిజంగా తెలివి చాలా తక్కువ మందికి ఉంటుంది. చదువుతో తెలివి రాదు, బట్ చదువు కూడా చాలా గ్రేట్ చదువు కాబట్టి, బట్ తెలివి అనేది ఆయనకి ఫెంటాస్టిక్. ఎలా అంటారంట, ద అమౌంట్ ఆఫ్ డిస్కషన్ ది హ్యాస్, ద అమౌంట్ ఆఫ్ లాజిక్ హీ హ్యాస్ అబౌట్ ఎ స్క్రిప్ట్, యూనో, ఇట్స్ రియలీ, అంటే హీ కెన్ ఈవెన్ టాక్ అబౌట్ ద మోటార్ బైక్ పార్ట్స్ కూడా, అంటే అంత లాజిక్గా హీ కెన్ గో ఆఫ్, అంటే ఏమో ఇక్కడ. సో అందుకని హీస్ గ్రేట్ అన్ దట్. సో వన్ ఈస్ ఇంటెలిజెన్స్, సెకండ్ ఈస్ హిస్ క్యారెక్టర్ అండ్ హ్యూమిలిటీ. యూనో హీస్ అమేజింగ్లీ humble and you know, he understands so well on life. The third aspect, I think third aspect is you know, he's obviously very handsome, which is the most important thing. Sandakane, that is there. So picture cheppalante obviously Darshan, you know, I think it's wishing you all the success. He will speak a little bit about it. Ee cinema ichada vahanalu nilaparadu, నో పార్కింగ్, ఐబిఎన్ఆర్, మీకు ఏది నచ్చితే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ అ వెరీ కంటెంట్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. ఫస్ట్ ద టీమ్ శాస్త్ర ఫిల్మ్స్, యాక్చువల్లీ హరీష్ నా ఫ్రెండ్ ఫ్రమ్ చీలా, సో కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాడు, సో ఈజ్ టర్నింగ్ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ థింక్ మీటింగ్ పాయింట్ రవి గారికి, దర్శన్, ఆ డైరెక్టర్ దర్శన్, అందరికీ మీటింగ్ పాయింట్ హ్యాస్ బీన్ హరీష్. సారీ, యా, సో థ్యాంక్ యూ హరీష్ ఫర్ పుటింగ్ దిస్ ప్రాజెక్ట్ టుగెదర్. అండ్ యా, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద టీమ్, టూ పీపుల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. వన్ ఇస్ సాగర్ గారు,
is director of Nutak Jillal Andagadu. Yeah, he I think Darshan ni parichayam chesindi Sagar gar and Harish atla. And also I'd like to thank Niranjan sir from Niranjan gar from Matni Entertainments. And kante kada vinnappudu Darshan had a commitment with Niranjan garu for scripts and naaku telisi Niranjan garu naaku telusu kabatti I requested him and he allowed us to mount this film. So first I would like to thank both of them. And Harish, all the very best for your first production. Tanu US lo he had a very good job. Vachhe passion tho vachadu, vachi act chesadu. He is a writer, he is into films, and the films antene his life. So I hope this film will become a very big start for you. And Ravi Shastri garu is nanni intelligent annaru, ayana kuda naakanna chaala intelligent. So I hope with all your intelligence you also part of this project. So I'm hoping this project will be very very good. And he is from Ravi garu is a part of Barney family, Banmati garu family is Banmati garu sister, she's here right now. So నాకు ఒక ఫోటో చూపించారు 70 ఇయర్స్ అగో లైలా మజ్నుల ఫోటో తాతగారిది ఐ థింక్ యువర్ గ్రాండ్ ఫాదర్ రైట్ సో అండ్ అది ఇట్ వాస్ ప్యూర్ కోయిన్సిడెన్స్ అలా అనుకుని చేయలేదు బట్ ఇట్స్ సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అగైన్ అండ్ ఐ హోప్ ఐఎమ్ షూర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ బీ దేర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ థ్యాంక్ యూ అండ్ దర్శన్ చాలా స్క్రిప్ట్ చాలా నిజంగా కొత్తగా అనిపించిందండి నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకున్నాను సో ఎనీ స్క్రిప్ట్ ఏదో ఒక సంథింగ్ న్యూ హ్యాస్ టు బీ దేర్ వెదర్ ఇట్ ఇస్ చీలా సో ఆర్ అలవైకుంఠపురంలో అదొక అడ్వెంచర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ 2020 బిగాన్ విత్ సచ్ అ బ్యాంగ్ థ్యాంక్స్ టు ఆల్సో అలవైకుంఠపురం అండ్ ఈ సినిమా యాక్చువల్గా నాకు ముందు నుంచి చేయాల్సిందే నేను ఆఫ్టర్ చీలా సో but alavaikunthapuram when when I got that opportunity so ee cinema ad finish chesinaki idi start chesthe baaguntundani anukuni but more time dorikindi script became lot better and I'm thankful for that and Sukumar sir he is our DOP chila sokkoda chesaru so I'm very happy to be working with him again and thank you sir Priyadarshi is here thank you for being Darshan ku manchi friend Priyadarshi so and Venkat garu I think you have a long journey with Annapurna Studios I'm so happy that you're here again so this is your first Chaitanya is like he has a very very interesting role in this all the best to you too and Suresh Bhaskar garu they contributed a lot to the script thank you so much and evana much pain sorry but Meenakshi music Praveen Lakraju so he is the music director and already nen paatlu innanu chaala chaala manchi paatlu icharu twaralo meer untaru editor is Gary థ్రిల్లర్స్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది గ్యారీకి ఇది నా ఫస్ట్ థ్రిల్లర్ సో థ్యాంక్ యూ గ్యారీ అండ్ మీనాక్షి చెప్పాలంటే మిస్ ఇండియా అని కాదు బట్ లాస్ట్ ఇయర్ షీ వాజ్ వన్ ఆఫ్ ద మిస్ ఇండియాస్ సో కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ బట్ యాక్చువల్గా మీనాక్షి ఏంటి నేను యాక్టింగ్ చీలాసో తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు బెటర్ మై సెల్ఫ్ రిలీజ్ అయిన తర్వాత నేను బాంబే వెళ్ళాను ఒక యాక్టింగ్ వర్క్షాప్కి ఒక 9-day వర్క్షాప్కి వెళ్ళాను జస్ట్ ఫర్ చేంజ్ వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను మీనాక్షిని సో ఐ సా హర్ యాక్ట్ డిఫరెంట్ ఎమోషన్స్ సీన్స్ కలిసి చేసాం సో అక్కడ పరిచయం నాకు నాట్ యాజ్ అ మిస్ ఇండియా బట్ మిస్ ఇండియా ఈజ్ అర్ అకంప్లిష్మెంట్ బట్ ఐ నో హర్ మోర్ యాజ్ కో యాక్టర్ ఇన్ దట్ వర్క్షాప్ అక్కడ నుంచి దెన్ ఆబ్వియస్లీ అందరూ దర్శన్ ఆడిషన్ చేశాడు సో షీ రియలీ ఇట్ వాజంట్ లైక్ దాట్ షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ ఐ హోప్ దిస్ ప్రాజెక్ట్ డస్ అ లాట్ ఫర్ యూ షీ ఈస్ వెరీ ప్యాషనెట్ చాలా కష్టపడుతుంది సో ఐ హోప్ అండ్ ఐ
all the best to the whole team. And yeah, anything else? Did I forget anything? Yeah, thank you to all my friends and family and the media for being here today. Chala santoshanga undi. And definitely ga prati cinema edo kottaga cheddam anukune ee cinema lo kottadanam aithe undi. That much I can guarantee, and I hope all of you will like it. Thank you. Media ki, friends andarki, welcome and thank you for being here. ఈ ఇండస్ట్రీ నాకు చాలా నేర్పించిందండి. ఒక యాక్టర్గా ఎంటర్ అయ్యి నేను ప్రొడ్యూస్ చేస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేర్పించి నేర్చుకొని ఇప్పుడు నేను యాక్చువల్ చెప్పండి, సుశాంత్ రీజన్ వల్లనే నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు నేర్చుకొని నేనే ప్రొడ్యూసరు విత్, అది సోలో ప్రొడ్యూసర్గా కాకుండా భానుమతి గారి మనవడు రవిశాస్త్రి గారు ఏ స్టూడియోస్తో సంయుక్తంగా చేయడం అనేది, అది నా బ్యానర్ శాస్త్ర మూవీస్కి చాలా అసలు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. ఎందుకంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆల్రెడీ పెద్ద దిగ్గజాలు వీళ్ళంతా, వీళ్ళ ఫ్యామిలీస్ అంతా లైక్ దే హ్యావ్ ఎ లెగసీ. వాళ్ళందరూ కలిసి ఒక కొత్త వాడిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కలిసి నమ్మి టాలెంట్ నమ్మి సినిమా చేస్తారంటే అది వాళ్ళ ఫ్యామిలీస్ గొప్పతనం అది. అండ్ భానుమతి గారితో భానుమతి గారి మనవడు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడం అనేది అంటే ఆల్మోస్ట్ భరణి పిక్చర్స్ని మళ్ళీ వెనక్కి రివైవ్ జరుగుతుంటే అది నేను అందులో చిన్న పార్ట్ అవ్వడం, అది ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. అండ్ అదే అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం రవిశాస్త్రి గారి అది అమ్మమ్మ భానుమతి గారు ఏం చేశారంటే సినిమాలు తీశారు, సుశాంత్ వాళ్ళ తాతయ్య నాగేశ్వర గారు సినిమాలు చేశారు చేశారు, మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ సినిమాలు చూశారు. సో ఏదో కనెక్షన్ అయితే అలా ఉందన్నట్టు అన్నీ కుదిరాయండి ఈ సినిమాకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఈ సినిమాలో అందరు కలిసి ఫ్రెండ్స్, ఎస్పెషలీ నాకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ చేశారు. సుశాంత్ గారు చెప్పినట్టు సాగర్ రియలీ హెల్ప్ డస్ అ లాట్, ఎందుకంటే నాకు దర్శన్ పరిచయం చేశారు, రవి గారిని పరిచయం చేశారు. సో ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్ అండి. అండ్ ఆల్సో ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ అందరూ గుడ్ విల్ తోటి వర్క్ చేస్తూ తక్కువ అంటే రెమ్యునరేషన్ తక్కువ అయినా వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ మా సుకుమార్ సార్ అయితే ఆయనే మాకు బ్యాక్ బోన్. నిజం సార్, వీళ్ళు లేకపోతే ఏమవుతుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ దగ్గర ఇంతకుముందు ఎక్స్ప్రెస్ రాజా అవన్నీ మూవీస్ చేశాడు, తను చిన్న గ్యాప్ వల్ల ఇప్పుడు ఇస్ మేకింగ్ కమ్ బ్యాక్. ఇందులో మ్యూజిక్ మేము బాగుందని అంటాం, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందో తర్వాత నెమ్మదిగా. అండ్ దర్శన్ గురించి చెప్పాలంటే దర్శన్ దగ్గర ఒక ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి, దాన్ని కొద్దిగా సినిమాటిక్గా చేసుకున్న స్టోరీ ఇది. అండ్ దర్శన్ నిజంగా స్క్రిప్ట్ వర్క్ కానీ చాలా బాగుంది. ఐ హోప్ యు రాక్ దిస్ యూనో ఫిలిం అండ్ ఎవ్రీథింగ్. అండ్ అందరికీ, ఎందుకంటే ఇందులో చాలామంది సినిమాలో చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారండి యాక్టర్స్. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సర్ శాస్త్రి సర్ అండ్ హరీష్ సర్. I'm truly grateful and humbled to be given this opportunity in the first place, to have your trust on me, and I hope that I kind of fulfill that and stand up to it. And I'd like to thank Darshan sir for having that faith in me and sharing his story, which is very close to his own thing that he's written. And I really hope to do justice to the character that he's made for me, which is very beautiful and has the same name, which is I think the best way to kind of do a debut. For me to be able to have this opportunity to make a debut in this industry is a dream come true, and especially with a co-star like Sushant. I think I am blessed to have a great start in a place which is having a group of and a bunch of extremely talented and passionate people who are really into what they are passionate about and are doing their whole. I see everybody working day and night to make this one project a big success. And I'm truly confident, and I hope and I pray that all of this comes through, all of our hard work pays off, and this turns out to be a great entertainer for everybody who's going to come and watch it. So I really hope all the best to all of us, and thank you so much once again. Associate ga ikkada anta tirigevan anamata. సేమ్ స్టూడియోలో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్టర్గా మీ ముందు ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఎలా చెప్పాలి నాకే అర్థం కావట్లే. ఈ స్టోరీ అన్నది ఇట్స్ 2010లో చెన్నైలో నా లైఫ్లో నా ఫ్రెండ్కి జరిగిన ఒక స్టోరీ. నేను కూడా దాంట్లో ఒక పార్ట్ అన్నమాట. నేను కళ్ళు ముందు జరిగింది, నేను చూశాను.
సో ఆ స్టోరీని ఆ జరిగిన మ్యాటర్ని ఒక సినిమాగా తీయాలన్నది నాకు 2013లో డమర్కం చేస్తున్నప్పుడు నాకు మైండ్లో వచ్చింది. దానికి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళే నాకు ఇదంత చేయమని చెప్పారు. అప్పటి నుంచి దోస్ గైస్ దోస్ దీస్ పీపుల్ ప్రియదర్శి అండ్ అభినవ్ మేమందరం కలిసి తిరిగేవాళ్ళు. యాక్చువల్లీ సినిమాలో కూడా క్యారెక్టర్ ఉంటుంది అనమాట, ఒక క్యారెక్టర్ పేరు అభినవ్ని పెట్టాను, ఇంకో క్యారెక్టర్ పులిని పెట్టాను, దట్ మీన్స్ ప్రియదర్శి పులికొండాడు పేరు, సో పులిని పెట్టాను. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మై ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళారు, ఇక్కడ రాలేదు. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఈ స్టోరీ ఇక్కడ ఈ ప్లేస్మెంట్ జరగడానికి మెయిన్ రీజన్ సాగర్ గారు. ఆయన ద్వారా నేను హరీష్ గారు పరిచయం అయ్యారు, అక్కడి నుంచి నేను సుశాంత్ గారు నేను పరిచయం అయ్యాను. నేను స్టోరీ చెప్పినప్పుడు నాకు గుర్తుంది, చెప్పి ఒక విత్ ఇన్ వీక్లో నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ స్టోరీ నేను మళ్ళీ చెప్పాను. చెప్తుంటే అక్కడి నుంచి వీ స్టార్టెడ్ దిస్ ట్రావెల్. అసలు ఎక్కడ ఆయన కూడా వేరే కథ కూడా వినలకుండా ఇది మాత్రమే ఆ కమిట్మెంట్తో ఆయన ఉన్నారు. నేను అసలు ఇలా ఎవరిని చూడలేదన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఇది ఖచ్చితంగా బాగా జరుగుతుంది, బాగా నడుస్తుంది, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది నాకు ఒక నమ్మకం. అందరు వైబ్స్ అలాగనే అనిపిస్తుంది నాకు కూడా. ఐఎమ్ సో హ్యాపీ. దీనికంటే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చే వాళ్ళకి అందరికీ దిస్ టైమ్. నా స్టూడియోస్తో నాకున్న సంబంధం మీ అందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ 20 లాంగ్ ఇయర్స్ అగైన్ నేను మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో. ఆ షూటింగ్ జరుగుతున్న టైంలో హరీష్ గారు, దర్శన్ గారు కేమ్ అప్ విత్ దిస్ ఆఫర్. హీరో ఎవరైనా అడగగానే సుశాంత్ అని చెప్పారు. సో ఇమీడియట్లీ ఐ సెడ్ ఎస్, బికాజ్ ఐ నో హిమ్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ రవి గారు చెప్పినట్టు హీస్ అ వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ వెల్ మేనర్డ్ బాయ్. అండ్ హీ కమ్స్ ఫ్రమ్ దిస్ బిగ్ ఫ్యామిలీ బట్ హీస్ వెరీ హంబల్. అండ్ రీసెంట్లీ నేను ఇంతకుముందు సుశాంత్ ఐ డెంట్ సీ ఎనీ ఆఫ్ యువర్ మూవీస్, సో సారీ, బట్ ఐ సో అలా వైకుంఠపురం. అంత పెద్ద సినిమాలో హీ హ్యాస్ మేడ్ అ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో దట్స్ ఐ మీన్ యూ కెన్ ఒక యాక్టర్గా యూ కెన్ మేకౌట్ హిస్ కెపబిలిటీస్. సో ఈ సినిమా హీరోగా అండ్ కథ మొత్తం నాకు తెలుసు. సో డెఫినెట్లీ దిస్ విల్ బి అ గుడ్ హిట్ ఫర్ యూ బ్రదర్. అండ్ ఈ సినిమాలో నేను హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఇట్స్ అ ఇంపార్టెంట్ రోల్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ప్రొడ్యూసర్ అండ్ ఎంటైర్ టీమ్ టు మేక్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. నాకు ఐ నో దర్శన్ ఫ్రమ్ 2012 అండ్ ప్రియదర్శి ఆఫ్ కోర్స్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోదరి సోదరమ్మలకు థ్యాంక్ యూ, అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. దర్శన్ నన్బా, ఇది ట్రూలీ ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ నిజంగా. మాకు తెలుసు ఒక దాదాపు 8 ఏళ్ళ ముందు అందరం, నేను వీడు అభినవ్, మేమంతా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. మచ్చాయనికి కళ్యాణం అని వాడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పుడు, అప్పటి నుంచి చెప్పిన కథ ఇవాళ 2020కి ఇది నిజంగా ముందుకొచ్చి మీ అందరి ముందుకు రాబోతుంది. ఇంకొక 6 మంత్స్లో చేస్తావా? ఓకే. సో అప్పటికల్లా మీ ముందు వస్తుంది. సో రియలీ హ్యాపీ ఫర్ యూ దర్శన్. యూ ఆర్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ హార్డ్ వర్క్, పర్సీవరెన్స్ అండ్ పేషెన్స్ మీన్. ట్రూలీ ఇన్స్పైరింగ్ మ్యాన్. ఐ లవ్ యూ మ్యాన్, సీరియస్లీ, ట్రూలీ. ఇదే ప్లేస్లో పెళ్లి చూపులు సినిమా ఫస్ట్ పూజ అయినప్పుడు వచ్చాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత, అంటే పిలవలేదు అది వేరే విషయం కానీ, బట్ వచ్చేవాళ్ళ. సో ఇవాళ మళ్ళీ ఇలాంటి ఒక మంచి పాజిటివ్ వైబ్తో ఇక్కడ ఉన్నాను, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రవి గారు, కంగ్రాచులేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఫార్వర్డ్ దిస్ లెగసీ. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ హరీష్ అన్న, మళ్ళీ మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ. బట్ రియలీ అంటే అవన్నీ మజా. సబ్స్క్రైబ్ 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 వాచింగ్ సిల్లీ మాంగ్స్ నెట్వర్క్.